వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు ఈటల రవీంద్ర గారు అవుతున్నారు. సో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఇప్పటివరకు రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే తెలంగాణకు వస్తున్నారు. సో దానికి సంబంధించి పాలమూరికి జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తేనే గనక తెలంగాణ రావాలని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ వీళ్ళందరూ కూడా అనుతరణంలో అయితే ఖచ్చితంగా రేపు పర్యటన ఎలా జరగబోతుంది ఏంటి అనేది కొన్ని విశేషాలు అయితే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. ప్రధానమంత్రి గారు రేపు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయబడ్డ అభివృద్ధి చేయబడ్డ పనులన్నింటి కూడా జాతికి తెలంగాణ ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్నారు. ఖచ్చితంగా జాతి హోదా ఇస్తేనే రాణిస్తా అన్నట్లు కొన్ని మాటలు అయితే జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారికి ఛాలెంజ్ చేసే ముఖం కానీ దమ్ము కానీ ధైర్యం కానీ లేదు. వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం సార్? రానున్న కాలంలో బీజేపీ ఎలా ఉంటుంది? ప్రతిరోజు మా ఇంటి దగ్గర కొన్ని వందల మంది ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు జాయిన్ అవుతా ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూలన అనేక మంది జాయిన్ అవుతా ఉన్నారు. పార్టీలో కూడా పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున జాయిన్ అవుతాను. ఈ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీని ఓడించగలదు. బీజేపీ హైప్ కోసమే చేరికలో లేదంటే ఇలాంటి అప్లికేషన్ లిస్ట్ ఆరు వేలు తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఇవన్నీ హైప్ కోసమే బీజేపీ చేస్తుందని చెప్తున్నారు. నిజమేనా? హైప్ కోసం చేస్తారు. ఎవరైనా పిచ్చి ఆర్గ్యుమెంట్ అది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.